అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ యశోదా కైలాస్ పులుగుర్తి గారు రచించిన మనుషులు ఆంతర్యాలు. అత్తగారి విషయంలో స్వార్థంగా ఆలోచించి తన భార్యను ఎలా దూరం చేసుకున్నాడు అనేది ఈ కథ ద్వారా మనం విందామండి. మరైతే ఈ కథను చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరైతే ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. అప్పుడే ఆఫీసులోకి అడుగుపెట్టిన వసుధ యథాలాపంగా తనకి ఎదురుగా ఉన్న క్యాబిన్లోకి దృష్టి సారించింది. ఆశ్చర్యం, వాణి తలంచుకొని ఏవో ఫైల్స్ తిరిగేస్తూ కనపడింది. అరే, వాణి డ్యూటీలో జాయిన్ అయిపోయిందే అనుకుంది. దాదాపు నెల రోజులు లాంగ్ లీవ్ తర్వాత వాణి డ్యూటీలో జాయిన్ అవ్వడం వసుధకి ఎంతో సంతోషాన్ని కలగచేసింది. వాణి తన చిన్న కూతురు పెళ్ళని 2 నెలలు సెలవు పెట్టింది. వసుధ కూడా ఆ పెళ్లికి హాజరైంది. పెళ్లి వైభవంగా చేశారు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. వాణి ఇద్దరు ఆడపిల్లలు బంగారు బొమ్మలే, చదువుల్లో సరస్వతి పుత్రికలే. ఏరి కోరి వచ్చాయి మంచి సంబంధాలు. వాణి ఎంత అదృష్టవంతురాలో అనుకోకుండా ఉండలేకపోయింది. వాణి తను దాదాపు 30 సంవత్సరాల నుండి ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఇద్దరి స్నేహం ఎంతో అపురూపమైంది. అరమరికరు లేనిది. మనసు విప్పి మాట్లాడుకునేంత సాన్నిహిత్యం ఉంది. వాణిని పలకరిద్దామని అటువైపు నడిచేలోపే అటెండర్ తనని మేనేజర్ గారు పిలుస్తున్నారని చెప్పడంతో హ్యాండ్ బ్యాగ్ని సీటులోనే వదిలేసి హడావిడిగా మేనేజర్ క్యాబిన్లోకి నడిచింది. 1 గంట తర్వాత కానీ వాణిని పలకరించే తీరిక దొరకలేదు. తర్వాత మెల్లగా వాణి సీట్ దగ్గరకు వెళ్ళి పలకరించింది. అబ్బా, ఎన్నాళ్ళకి వచ్చావే, నువ్వు లేక బోర్ కొట్టేస్తుంది అన్నట్లు. మీ చిన్నమ్మాయి రమ్య ఎలా ఉంది? అత్తవారింటికి వెళ్ళిపోయిందా? ఆ, మీ అత్తగారు మామగారు ఉన్నారా? మీ మరిదితో వెళ్ళిపోయారా అని అడిగేసరికి వెళ్ళిపోయారని చెప్పింది. ఏమిటే ఆ ముక్తసరి జవాబులు? నువ్వు డ్యూటీలో జాయిన్ అయ్యాక బోలుడని కబుర్లు చెబుతావని నేను ఎదురు చూస్తుంటే నువ్వేమిటే అలా డల్గా ఏమీ కబుర్లేనట్లుగా రమ్య మీద బెంగ పెట్టుకున్నావా? లేదంటూ మౌనంగా తల ఊపుతున్న వాణి వైపు సాలోచనగా చూస్తూ, సరేలే లంచ్ టైంలో మాట్లాడుకుందాం అంటూ వసుధ తన సీట్లోకి వెళ్ళిపోయింది. వసుధ వాణి లంచ్ టైంలో కలుసుకున్నారు. లంచ్ బాక్స్ తెరుస్తూ వసుధే మొదలుపెట్టింది. ఆ, ఇంతకీ నీ మౌనానికి అర్థమేమిటే వాణి? ఏముంటుందే వసు, మా చిన్నమ్మాయి రమ్యకి పెళ్ళైపోయిందని సంబరపడడం చూసి దేవుడు నాకు మరో చిన్న పరీక్ష పెట్టాడే అంది. అబ్బా, ఏంటో చెప్పవే, పరీక్షలంటావేంటి? అయినా నువ్వు నేను ఈ జీవితంలో ఎన్ని పరీక్షలను ఎదుర్కోలేదు? ఇంట్లో సమస్యలే కాకుండా ఉద్యోగంలో కూడా ఎన్ని రకాల సవాళ్లను ఎదుర్కొన్నావు. నీకు నేనున్నాను వాణి, నీ సమస్య ఎటువంటిదైనా దాన్ని నేను పరిష్కరిస్తాను అనగానే వాణి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. కళ్ళమ్మట నీరు ధారాపాతంగా కారిపోతోంది. ఏయ్ పిచ్చిదానా, ఎందుకే ఆ దుఃఖం? చిన్న చిన్న సమస్యలకే ఇంత బాధపడితే ఎలాగే? మిస్సెస్ శ్రీవాణి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు, ఏడవడమా? నో వే అంటున్న వసుధ వైపు రోషంగా చూస్తూ, ఏం, నేను మనిషిని కానా వసు, నాకు సమస్యలు ఉండకూడదా అనగానే, అబ్బా కాదని ఎవరన్నారే బాబు, మనిషివే, మహా మంచి మనిషివి కూడా అంటూ నాటక ఫక్కీలో చేతులు జోడిస్తూ వసుధ అన్న మాటలకు వాణి పక్కపక్కా నవ్వింది. అమ్మయ్యా, మామూలు ముడికి వచ్చావా? ఇప్పుడు చెప్పవే బాబు, నీ సస్పెన్స్తో చంపకుండా. మా ఆయన నన్ను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమంటున్నారే. అవునా, మంచిదే కదా, బాధ్యతలు కూడా తీరిపోయాయి, హాయిగా మీ వారు చెప్పినట్లు తీసేసుకోవే అంది వసుధ. ఆ మాటలకు వాణి కోపం ఉవ్వెత్తున లేచింది. వసు, నువ్వు అలాగే అంటావని నేను ముందే ఊహించాను. ఇంతకీ మా ఆయన నా మీద ప్రేమతో ఆ మాట అన్నారనుకున్నావా? లేదే బాబు, మా మరిది దగ్గర ఉంటున్న మా అత్తగారిని మామగారిని తెచ్చుకొని మా దగ్గర ఉంచుకోవాలట. ఇన్నాళ్ళు నా ఉద్యోగం బాధ్యతల మూలాన వాళ్ళు మా మరిది దగ్గరే ఉండిపోయారు. ఇప్పుడేమో ఇంకో 5 ఏళ్లలో రిటైర్ అయిపోతాను కాబట్టి ఈ విధంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని అంటున్నారు.
మా అమ్మా నాన్నల బాధ్యత పెద్ద కొడుకుగా నాదే కదా అంటున్నారు. బాధ్యతే కాదనను, కానీ మరైతే ఏమిటి నీ సమస్య? అది కాదే, ఇది న్యాయంగా ఉందా చెప్పు. 2 సంవత్సరాల క్రితం మా వారిని నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాను. మా అమ్మ ఒక్కది వైజాగ్లో పని మనిషి సాయంతో బతుకుతోంది. ఒక్కగానొక్క కూతురిగా మా అమ్మను చూసుకోవడం నా బాధ్యత కదా అని ఒక విధంగా బతిమాలానే. నీకు తెలుసుగా, అమ్మకు 84 సంవత్సరాలు నిండాయి. అమ్మకు నేను లేట్గా పుట్టాను. నాన్నగారు నేను ఇంటర్లో ఉన్నప్పుడు చనిపోతే అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించి ప్రయోజకురాలిని చేసింది. నేను పెళ్లి చేసుకుంటే నిన్ను ఎవరు చూస్తారమ్మా, పెళ్లి చేసుకోనంటే తను చచ్చినంత ఒట్టని పెళ్లికి ఒప్పించింది. ఈ వయసులో ఏదో నాన్నగారు కట్టించిన ఇంటిలో తనకొస్తున్న పెన్షన్తో బతుకుతోంది. ఇంకా ఎన్నాళ్ళని అమ్మని అలా వదలమంటావు వసు? అప్పుడేమో అమ్మను వైజాగ్ నుండి తెచ్చుకొని మనం చూసుకుందామంటే బోల్డ్ అనే అభ్యంతరాలు. మీ అమ్మగారిని తెచ్చుకొని మన దగ్గర పెట్టుకుంటే మా అమ్మ వాళ్ళు, తమ్ముడు వాళ్ళు, చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అయినా మన రమ్య పెళ్లి కావాలి, ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి కదా అని దాటవేశారు. అయితే ఏంటే వాణి, నీ భర్త శ్రీరామ్ స్వార్థపరుడని నీ అభిప్రాయమా? అవునే, ముమ్మాటికి. లేకపోతే ఏంటే వసు, నేను అప్పటికీ అన్నాను మావయ్య గారిని అత్తయ్యను కూడా మన దగ్గరే పెట్టుకుని చూసుకుందామని. అప్పుడేమీ మాట్లాడలేదు. ఇప్పుడేమో చిన్నదాని పెళ్ళైపోయింది కదా అంటూ నన్ను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని, అత్తయ్యను మావయ్యను తీసుకొని వచ్చేస్తానని ఒత్తిడి చేస్తున్నారు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. వాణి బాధలో ఎంతో అర్థం ఉందనిపించింది వసుధకు. వాణి అమ్మగారు వసుధకు బాగా తెలుసు. మంచి వ్యక్తిత్వం, ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి, కష్టమంటే ఏంటో తెలిసిన మనిషి. అప్పుడప్పుడు వాణి వెళ్ళి తన తల్లి దగ్గర 2-3 రోజులు ఉండి వస్తుందే తప్ప ఎప్పుడు ఆవిడ కూతురింట ఒక 10 రోజులైనా ఉన్న పాపాన పోలేదు. వాణికి పెళ్లికి ముందు ఎన్నో సంబంధాలు వచ్చినా తోబుట్టువులెవరూ లేరని, తల్లి బాధ్యత కూతురి మీద పడుతుందని చాలామంది వాణి అమ్మగారి ముందే అనడం, సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళిపోవడంతో ఆవిడ అప్పుడే మనసులో దృఢంగా నిశ్చయించుకుంది కూతురికి బరువుగా ఉండకూడదని. పాపం వాణి అనుకుంది వసుధ. దీనికి పరిష్కారం ఏంటా అని ఆలోచిస్తూ మెల్లిగా వాణిని ఊరడించి ధైర్యాన్ని చెప్పింది. 1-2 వారాల అనంతరం రాత్రి భోజనాల సమయంలో వాణి శ్రీరామ్తో మెల్లిగా చెప్పింది, తను వైజాగ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నానని, 2 రోజుల్లో వెళ్ళి జాయిన్ అవ్వాలని. శ్రీరామ్ 1 నిమిషం తెల్లబోయాడు. అదేంటి వాణి, నువ్వు ఈ నిర్ణయం తీసుకునే ముందు మాట మాత్రంగా కూడా నాతో అనలేదు, ఇప్పుడెలా? నాకు ట్రాన్స్ఫర్ కుదరదు వైజాగ్కి. నిన్ను నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమంటే నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం ఏంటి? ఎక్కడొకళ్ళం అక్కడొకళ్ళమా ఇప్పుడు ఈ వయసులో? పోనీ, మా అమ్మా నాన్నల్ని తెచ్చుకుందామంటే అమ్మ ఆరోగ్యం బాగాలేదు, ఆమె ఏ పని చేయలేదు, నాకు భోజనం ఎలా, వంట రాదు కదా నాకు. మనసు చివుక్కుమంది వాణికి. 8 సంవత్సరాలు కలిసి కాపురం చేసినా ఇంతే, ఇంట్లో భార్య లేకపోతే వంట ఎలా అన్నదే సమస్య మగవాళ్ళందరికీ. కానీ తన సమస్య వేరు, శ్రీరామ్కి అర్థం కాదు. నిజానికి వసుధ సహాయం చేయకపోతే తను వైజాగ్ వెళ్ళగలిగేదా? మేనేజ్మెంట్తో ఒక రకంగా ఫైట్ చేసి మరీ వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించింది. తను ఏ ఒత్తిడికి లొంగిపోకూడదు. ఇప్పుడు తనకు శ్రీరామ్కు మధ్య ఈ విషయంలో మనస్పర్ధలు వచ్చినా పట్టించుకోకూడదు. ఇద్దరూ 10 సంవత్సరాల తేడాలో 60 ఏళ్లను చవిచూడబోతున్నారు. తనకు ప్రస్తుతం తన తల్లి ముఖ్యం. ఎవరూ లేకుండా ఆవిడ అనాథలా పోతే ఆ బాధను భరించే శక్తి తనకు లేదు. నేను అమ్మకు ఇవేమీ చెప్పను, వైజాగ్కు బదిలీ అయిందని మాత్రమే చెబుతాను అని నిశ్చయించుకుంది వాణి. వైజాగ్కు వెళ్ళగానే శ్రీరామ్కు మెయిల్ చేసింది, క్షమించండి ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు. చెప్పానుగా అమ్మని ఈ వయసులో ఒంటరిగా వదల్లేను, అలా అని మీకు దూరంగానూ ఉండలేను. మీకు అత్తయ్యని మావయ్యని చూసుకోవలసిన బాధ్యత ఎంత ఉందో ఒక్కగానొక్క కూతురిగా నాకు మా అమ్మ బాధ్యత ఉంది. మీతో నా మనసులోని బాధను ఎన్నోసార్లు విడమరిచి చెప్పాను. కనీసం అవును వాణి చూద్దామని కానీ ఆలోచిద్దామని కానీ ఒక చిన్న సానుభూతి మాట కూడా మీ నోట్లో నుండి వచ్చేది కాదు. అయినా ఓపిగ్గా ఎదురు చూశాను,
మన పెళ్ళై ఇన్ని సంవత్సరాలు గడిచినా అమ్మ ఒంటరిగా తన ఇంట్లో కాలం గడుపుతుంది. కనీసం ఈ చివరి రోజుల్లో అయినా అమ్మని నా దగ్గర ఉంచుకొని ఆవిడకి మనశ్శాంతిని ఇవ్వాలనుకుంటున్నాను. వయసు పైబడిన మీ తల్లిదండ్రులని చూసుకోవాలని, వాళ్ల రుణం తీర్చుకోవాలని మీరెంత తపించిపోతున్నారో అలాగే నేను కూడా మా అమ్మను చూసుకోవాలని ఉండదా? పైగా తోబుట్టువులు సైతం లేని దౌర్భాగ్యురాలిని, అమ్మ ఎవరూ లేని అనాథల ఒక్కతే క్షణాలను లెక్కించుకుంటూ బ్రతకడం నేను సహించలేకపోతున్నాను శ్రీరామ్. నా సుఖాలు సంతోషాలు, ఇప్పుడు నేను అనుభవిస్తున్న నా జీవితం అంతా అమ్మదే. నేను సంపాదిస్తున్న జీతం, ఈ సంపద అన్నీ మా అమ్మ నన్ను కష్టపడి చదివించిన మూలానే కదా. అందుకే నా వంతు సాయం అమ్మకు ఇప్పుడు నేను చేయాలని అనుకుంటున్నాను. మీరు వద్దని అడ్డు చెప్పడం ఎంతవరకు న్యాయం శ్రీరామ్? మన ఇంట్లోనే కాదు, ఎక్కడైనా ఇంతే. చెల్లెళ్ల పెళ్ళిళ్ళు, తమ్ముళ్ళ చదువులు వంటి బాధ్యతలు ఉన్న మగవాడు తన పెళ్ళి మానుకోనక్కర్లేదు. తనతో సహకరించే భార్యని వెతుక్కోవచ్చు. నా కుటుంబాన్ని నీదిగా భావించాలని ముందరే మాట తీసుకుంటాడు. కానీ అదే పరిస్థితిలో ఉన్న ఒక అమ్మాయి, నా మీద ఆధారపడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధ్యత నాదే అని చెబితే మాత్రం భయపడిపోతారు. అటువంటి ఆడపిల్లలకు పెళ్ళి అవడం కూడా చాలా కష్టం. ఒక్కోసారి ఇటువంటి సమస్యలతో పెళ్ళి కూడా మానుకుంటారు కొందరు, ఎందుకంటే సహకరించే భర్త దొరుకుతాడన్న నమ్మకం లేక. నేను మీ భార్యగా ఇంట బయట అన్ని బాధ్యతల్లో మీకు మనస్ఫూర్తిగా సహకరించాను అని పదే పదే చెప్పడం నాకు ఇష్టం లేదు. మీకు నా సమస్య ఏంటో పూర్తిగా అర్థమైతే మనమందరం ఒకే చోట కలిసి ఉండే ఏర్పాటు చేసిన మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. నేను ఎప్పటికీ మీ వాణినే శ్రీరామ్. మెయిల్ చదివిన శ్రీరామ్కి వాణి దీనమైన ముఖం కళ్ళ ముందు కదలాడింది. నిజమే, వాణి లేకపోతే తను ఈ స్థితిలో ఉండేవాడే కాదు. తన చెల్లెళ్ల పెళ్ళిళ్ళు, తమ్ముడి చదువు వాణి సహకారం లేకపోతే నిర్వహించగలిగేవాడే కాదు. ఇంత చేసినా వాణి తనను కోరిందేంటి? వృద్ధాప్యంలో ఉన్న తన తల్లికి కాస్తంత ఆసరాగా ఉండాలనే కదా. తను వాణి పట్ల ప్రవర్తించిన తీరుకి మనసులో పశ్చాత్తాపం కలగడం ప్రారంభమైంది. వెంటనే రిప్లై పంపాడు, వాణి, నిన్ను బాధ పెట్టినందుకు వెరీ సారీ. ఈ శనివారం విశాఖ ఎక్స్ప్రెస్లో నీ దగ్గరకు బయలుదేరి వస్తున్నాను. అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరుగుతాయి, మిగతా విషయాలన్నీ నీ సమక్షంలో అంటూ. విన్నారు కదా అండి, కనీసం చివరిలో అయినా తన భార్యను అర్థం చేసుకున్న ఈ భర్తను అభినందించి తీరాల్సిందేనండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ కథను గురించిన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరైతే మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి.